హలో అండి, ఈరోజు మనం చమ్మకాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. టెర్రస్ గార్డెన్లో ధర్మకోల్ బాక్స్లో పెట్టానమాట. లాస్ట్ సీజన్లో కూడా, అంటే లాస్ట్ ఇయర్లో కూడా నేను చమ్మకాయల పాదిని పెట్టాను, కానీ అది ఒక విత్తనమే మొలకొచ్చింది. అయితే ఎక్కువగా కాపు కూడా రాలేదండి, ఓన్లీ విత్తనాలు మాత్రమే కలెక్ట్ చేసుకోగలిగాను. అలా కలెక్ట్ చేసుకున్న విత్తనాలనే ఈ సీజన్లో మళ్ళీ పెట్టానమాట. ఒక కంటైనర్లోనే మొత్తం 1, 2, 3 విత్తనాలు అన్నమాట. అయితే కాపు అయితే మాత్రం గుత్తులు గుత్తులుగా వచ్చింది, చూసారా? అన్నీ కూడా మంచి సైజులో వచ్చాయి, హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. ఈ చమ్మకాయల పాది ఏంటంటే మనకి దొండపాది లాగానే ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చంట. మనం ఈ హార్వెస్ట్ చేసుకున్నప్పుడల్లా కొంచెం ఎరువులు అవి వేస్తూ ఉంటే మళ్ళీ కొత్తగా ఈ పూత పిండి అంతా కూడా మంచిగా కాయలుగా మారుతుంది అన్నమాట. ఈ చిన్న సైజు కాయలన్నీ కూడా పెద్దగా మారటానికి కావలసిన బలం అది కూడా సరిపోతుంది. ఎప్పుడు కూడా ఈ కలుపు మొక్కలు ఇలాంటివన్నీ కూడా తీసేసుకుంటూ ఉండి మట్టిని కూడా గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట. వారానికి ఒకసారి మనం కల్టివేటర్తో పల్లగోర ఉంటుంది కదా, దాంతోనైనా ఇలా వేర్లు డిస్టర్బ్ కాకుండా కొంచెం మట్టిని ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉంటే దిగుబడి అనేది బాగుంటుందండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది టెర్రస్ గార్డెన్లో. అన్ని పాదులకి కూడా కంపల్సరిగా కుండీలో మట్టి అనేది ఎప్పుడూ ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా చమ్మకాయలు 1, 2 కాయలే, కానీ ఇలా కూరకు సరిపడా కాయలు ఎప్పుడూ హార్వెస్ట్ చేయలేదండి. 1, 2 కాయలే దొరికేవి, ఏ బీరకాయలోనో అలాగా దేనిలో దానిలో వేసి వండేదాన్ని అన్నమాట. వీటిని లేతగా ఉన్నప్పుడే మనం కోసి వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందంట. యాక్చువల్గా 2 డేస్ క్రితమే కోయాల్సిందండి, ఇప్పటికే లేట్ అయిందో ఏమో. బాగానే అనిపిస్తున్నాయి, గింజలేం పట్టలేదులేండి, కోసేద్దాం. ఇంకా వీటి గింజలు కూడా మంచి థిక్ రెడ్ కలర్లో ఉంటాయండి చూడటానికి. అంటే 2 రకాలు ఉంటాయంట, ఇది తీగ వెరైటీ కదా, కొన్నేమో చెట్టు వెరైటీ తమ్మకాయలు కూడా ఉంటాయంట. ఈ చమ్మకాయలనే తమ్మకాయలు అని కూడా అని పిలుస్తారు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వెరైటీ లాగా. నేనైతే చూడటం ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాతే ఈ వెరైటీ నాకు తెలుసండి. అంతకుముందు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు ఈ కాయల గురించి కూడా తెలీదు. ఈ చమ్మకాయల పాదిని గ్రో చేయటం కూడా చాలా ఈజీ అండి, పెస్ట్లు ఏం పెద్దగా రావన్నమాట. నార్మల్గా మనం మిగతా కూరగాయలు గ్రో చేసుకున్నట్టుగానే మిక్స్ చేసుకుని మనం విత్తనాలు పెట్టుకోవటమే. ప్రత్యేకంగా వీటి కర్రీ ఎలా ఉండాలో కూడా తెలియదండి, దేనిలో దానిలో వేసి వండేదాన్ని అని చెప్తున్నాను కదా. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి వండి చూపిస్తాను మీకు వీలైతే. యాక్చువల్గా ఇంకా ముందే కొయ్యాలో లేకపోతే చూద్దాం, బాగానే ఉందిలేండి. ఒకసారి ఒకటి విరగదీసి చూద్దాం, చూసారా లేతగానే ఉంది, ముదరలేదులేండి, బాగానే ఉంది. హెల్త్ పరంగా ఇవి మంచిదంటండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి ఉంటుందంట. అన్ని రకాల వెజిటబుల్స్ని కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీటి గురించి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఇంకా పైన ఉన్నాయండి. ఇవి కోసేస్తేనే మళ్ళీ మిగిలిన పూత కాయలుగా మారుతుంది అన్నమాట. లేకపోతే వీటి నుంచి విత్తనాలు తయారవటానికి మళ్ళీ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మళ్ళీ కొత్తగా పూత పిండ కాయలుగా మారటం ఇవన్నీ కూడా తగ్గిపోద్దండి కాపు. సో రెడీ అయిన కాయల్ని రెడీ అయినట్టు ఇప్పుడు మనం కోసేసుకుంటూ ఉండాలి. మనం వండినా వండకపోయినా 2 రోజుల ముందైనా మనం కోసేసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం లేతగా ఉంది కానీ కోసేద్దాం.
చాలా గట్టిగా ఉందండి తొడిమా కత్తిరికి కూడా తగట్లా బాగొచ్చాయన్నమాట ఈరోజు ఎక్కువగానే కరెక్ట్ సైజులో ఉన్నప్పుడే కోసానని అనుకుంటున్నాను ఒకవేళ ముదిరినాయి అంటారా మీరు చెప్పాలి నేను కరెక్ట్ టైంలోనే హార్వెస్ట్ చేశానా లేదా కొంచెం టైం ఎక్కువైపోయిందా అని మామూలుగా విరగదీసి చూస్తే అయితే లేతగానే ఉన్నాయి వీటి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి ఇంకా పూత అది బాగానే వస్తుంది అన్నమాట ఇంక ఈ పూత అంతా కూడా చక్కగా కాయలుగా మారుతుంది ఇదండి రోజు వీడియో చిన్నగా అంటే హార్వెస్ట్ చేస్తున్నాను కదా అని చెప్పి చిన్న వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి ప్రత్యేకంగా వీటినే కోసాను కర్రీ చేద్దామని చెప్పి నేను కూడా యూట్యూబ్లో చూసి దీన్ని ఎలా వండాలి ఏంటని చెప్పి అప్పుడు వండుతాను ఒకవేళ కుదిరితే అప్డేట్ని కూడా నేను షేర్ చేస్తానండి గార్డెన్ క్లీనింగ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఆ చెత్త అంతా కూడా తీసేసాను కానీ ఇది ఇంకా ఓడవలేదు అన్నమాట నిన్న ఈరోజు ఇంకా చేయాలండి సాయంత్రం టైంకైనా సరే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్